విజయవాడ నిడమానూరులో సాయిబాబా విగ్రహం ధ్వంసమైంది. ఈ ధ్వంసం కావడంపై అఖిల భారత హిందూ పరిషత్ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విగ్రహాలను బీజేపీ టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులకు సంబంధించిన నిధులను క్రిస్టియన్లకు పాస్టర్లకు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హిందూ దేవాలయాల పైన జరుగుతూ ఉన్న దాడిని తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న అంతర్వేదిలో మరి ఎప్పటి నుంచో ఉన్న రథాన్ని తగలబెట్టడం కానీ, నిన్న దుర్గమ్మ దేవస్థానంలో మరి మూడు సింహాలు మాయమవటం కానీ, ఈరోజు నిడమానూరు సాయిబాబా దేవాలయంలో భక్తులు ఉదయమే దేవాలయానికి వచ్చి ఇక్కడ చూస్తే సాయిబాబా విగ్రహం తల ఇరగొట్టడం, అంటే ఇది కేవలం హిందువులపైన దాడి జరుగుతూ ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే దాడులు పునరావృతం అవుతూ ఉన్నాయో ఈ దాడులు జరిపే వారిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన ఈ ప్రభుత్వ హస్తం కూడా ఉందేమోనని మా అందరికీ కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఉదయం తల విరక్కొడితే, సాయిబాబా విగ్రహం యొక్క తల విరక్కొడితే, మరి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మళ్ళీ వెంటనే మరి ఈరోజు ఎక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో అని చెప్పేసి ఈరోజు పోలీస్ వాళ్లే ఆ విగ్రహం తీసుకొచ్చేసి వెంటనే అక్కడ పెట్టేశారనంటే మరి అసలు ఎందుకు జరిగింది? అక్కడ మళ్ళీ కొత్త విగ్రహం తెల్లారేపాటికి ఎందుకు పెట్టవలసి వచ్చిందో దాన్ని మరి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ హిందూ దేవాలయాలపై జరుగుతూ ఉన్న దాడిని అందరం కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మేమందరం కూడా పోరాటం చేసి ఈ ఎవరైతే దాడికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.